వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎట్ 20 తెలుగు రాష్ట్రాల వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ విశేషాలకు సంబంధించిన ఇవాల్టి టాప్ 20 వార్తలను ఒకసారి చూద్దాం. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని, జనంతోనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. చంద్రబాబులాగా తాను దుష్ట చతుష్టయాన్ని నమ్ముకోలేదని, ప్రజలనే నమ్ముకున్నానని చెప్పారు. మారీచులు రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని, ఈ యుద్ధంలో మీ సహకారం కావాలని ప్రజలను కోరారు. మదనపల్లిలో జగనన్న విద్యా దీవెన నిధులను బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్ కళ్యాణ్ గజ దొంగలు అని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో అనే పద్ధతిలో దోచేశారని ఆరోపించారు. అందుకే ఆ రోజు బటన్లు లేవు, నొక్కేవాళ్లు లేరు, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు లేరు అని వ్యాఖ్యానించారు. తాను పేపర్లు టీవీలను నమ్ముకోలేదని, దేవుడిని ప్రజల్ని నమ్ముకున్నానని, ప్రజలతోనే పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు ఓ యజ్ఞంలా జరుగుతున్నాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగనన్న కాలనీల్లో నిర్మాణాలు జరగటం లేదని, పవన్ చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కళ్ళు ఉండి కబోదుల్లా ప్రవర్తిస్తున్న బాబు, పవన్ జగనన్న కాలనీల్లో ఏమీ జరగడం లేదన్న ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లబ్ధిదారులు అందరూ పవన్కు చంద్రబాబు అర్థమయ్యే రీతిలో సీఎం చేసిన అభివృద్ధిని తెలియజేయాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు సికండిలా అడ్డుకున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బందరు పోర్టు నిర్మాణంపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బందరు పోర్టు కృష్ణా జిల్లా వాసుల చిరకాల వాంఛ అని, 18 ఏళ్ల నుంచి తమ కల సాకారం కాకపోవడం జిల్లా వాసులు చేసుకున్న దురదృష్టమని పేర్ని నాని అభిప్రాయపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వల్లే పోర్టు నిర్మాణం ఆలస్యమైందని వివరించారు. పోర్టు నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న కాంట్రాక్టర్ను జగన్ రద్దు చేశారని, న్యాయపరమైన చిక్కుల వల్ల మరో 2 ఏళ్లు ఆలస్యమైందని తెలిపారు. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని వివరించారు. మచిలీపట్నం పోర్టును 30 మాసాల్లో పూర్తి చేసే విధంగా మెగా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారన్నారు. ఈ నెల 21న మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనని ఎంపీ బాలశౌరి ఎందుకు అన్నారో తనకు తెలియదన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని, 5 ఏళ్లు పాలన పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పిందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శిరస వహించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పొరుగు రాష్ట్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా విమర్శిస్తామని చెప్పారు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా అది కరెక్ట్ కాదని వ్యాఖ్యానించారు. వివేకానందరెడ్డి వైసీపీ నాయకుడు, ఆయన హత్య కేసులో దోషులెవరో తేల్చాల్సిందేనని డిమాండ్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. జనసేన పార్టీ భావజాలం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే అజెండా అనడం ఇడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ఒక్కచోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలవబోతున్నట్లు మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ఇదేం కర్మ రాష్ట్రానికి అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ నేతలు ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ దెందులూరు, చింతలపూడిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే టీడీపీ నేతలకు పోటీగా, ఇదే మా అదృష్టం చంద్రబాబు, నువ్వే మా కర్మ అంటూ వైసీపీ నేతలు బ్యానర్లు ఏర్పాటు చేశారు. చింతలపూడిలో వీటిని వైసీపీ ఎమ్మెల్యే ఎలిజా ఫ్లెక్సీలు కట్టించారు. ఈ నేపథ్యంలో స్థానికంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా విజయరాయిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా విజయరాయిలో పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరించారు. అనంతరం ఆయన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జగన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని
ఎవరు ఎందుకు చంపారో సీఎం జగన్ చెప్పాలన్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని బెదిరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ మీటింగ్లకు రావొద్దని ప్రజల్ని బెదిరిస్తున్నారని ప్రజల్లో చైతన్యం రావాలని ధైర్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రమే డబ్బులు ఇస్తోందని అయినా నాశనం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయిని చంపినంత సులువుగా నన్ను చంపొచ్చు అనుకుంటున్నారని ఇప్పుడు లోకేష్ ని లక్ష్యంగా చేసుకున్నారట. తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ కు పోలీసులంటే తనకు ప్రజలు ఉన్నారని కోతలతో విద్యా దీవెన అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల విధుల నుంచి టీచర్లను తప్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్ విషయంలో తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఈ నిర్ణయం వెనక ప్రభుత్వ పెద్దల దురాలోచన ఉందని విమర్శించింది. ముఖ్యమంత్రి ప్రకటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్లో స్పందించారు. బుధవారం ఆయన ట్వీట్ చేశారు. టీచర్లు నిర్వహించే బోధనేతర పనుల్లో ఎన్నికల విధులు మాత్రమే ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులతో ఎన్నెన్ని పనులు చేయిస్తున్నారని మరి వాటి మాట ఏమిటని లోకేష్ ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రిని నిలదీశారు. ఎన్నికల విధులకు పనికిరాని టీచర్లు మద్యం షాపుల ముందు కాపలాకి మరుగుదొడ్ల ఫోటోలు తీయడానికి, సీఎం టూర్ ఉంటే బస్సులకు కాపలా కాయడానికి పనికొస్తారా అంటూ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. బోధనేతర విధులకు ప్రభుత్వ ఉపాధ్యాయులను దూరంగా ఉంచాలని ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తోంది. తాను చెప్పానని సుప్రీం తీర్పుతో అది రుజువైందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు. శాసనసభలో ఒకటే రాజధానిపై ఏకగ్రీవ తీర్మానం చేశామని అప్పుడు జగన్ కూడా ఓటు వేశారని గుర్తు చేశారు. ప్రాంతాలకు మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానులు తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. పార్లమెంటులో పాస్ అయిన బిల్లును మార్చే అధికారం సీఎంకి కానీ అసెంబ్లీకి కానీ లేదన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని స్పష్టం చేశారు. ముంబై తరహాలో విశాఖను ఆర్థిక రాజధాని చేయాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో వైసీపీ నేతలు భూములు లాక్కున్నారని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. గన్నవరం పట్టణంలోని రాయనగర్ పరిసరాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కళ్యాణ మండపం సమీపంలోని ఓ అపార్ట్మెంట్కు వెళ్లిన ఎమ్మెల్యే వంశీకి స్థానికులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళ మాట్లాడుతూ, అంతా బాగుంది కానీ మీరు వైసీపీకి వెళ్లడమే బాగాలేదు, స్థానికంగా ప్రతిష్ట కూడా దిగజారింది అని పేర్కొన్నారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ, కొన్ని పరిస్థితుల వల్ల వైసీపీకి మద్దతు పలకాల్సి వచ్చిందని, ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అంతకుముందు స్థానిక వాలంటీర్ పథకాల వివరాలు తమకు తెలియపరచడం లేదని మహిళలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసినా అక్కడ కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఒకటే కాబట్టి తెలంగాణలో కూడా న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు చాలామంది వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వివేకానందరెడ్డిని గుండెలో పోటు పొడిచి గుండెపోటుగా మార్చారని విమర్శించారు. ఆనాడు చంద్రబాబు వేసిన సిట్పై నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని జగన్ డిమాండ్ చేశారని చెప్పారు. ఇప్పుడెందుకు ఆ డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. పక్కా ప్రణాళికతో వివేకానందరెడ్డిని హత్య చేసి కట్టుకథలు అల్లారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేయడమే కాదు, రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారని వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని ప్రశ్నించారు. హత్యలు చేసినందుక, అవినీతి చేసినందుక, అమరావతిలో అగ్గి పెట్టినందుక అంటూ జగన్ సర్కారును ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. 22 కోట్ల ఆస్తులు అటాచ్ చేసింది. BS3 వాహనాల కుంభకోణం కేసులో ప్రభాకర్ రెడ్డి, గోపాలరెడ్డికి సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. BS3 వాహనాలను నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి BS4గా మార్చినట్లు ఈడీ గుర్తించింది. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించింది. RTO అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్లు ఆరోపణలు వెలువత్తడంతో ఈడీ విచారణ ప్రారంభించింది. అశోక్ లేలాండ్ నుంచి స్క్రాప్లో వాహనాలు కొనుగోలు చేసినట్లు గుర్తించింది. దీనిపై విచారణ ఇంకా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా BS4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొంది. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారని తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 2020 జూన్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులను నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేశారు. అనంతరం వీరు బెయిల్పై విడుదలయ్యారు.
అసెంబ్లీ సమావేశాలు పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దూషించే స్థాయికి సీఎం కేసీఆర్ దిగజారిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు. సీఎం పదే పదే ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మంచి జరిగితే తన ఖాతాలోకి, చెడు జరిగితే ఇతరులపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు తప్పుడు లెక్కలతో ప్రజలను మోసం చేయడం మంచిది కాదన్నారు. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 14% రాష్ట్రాలకు పంచుతుందని ఈటెల తెలిపారు. రాష్ట్రాలకు సంబంధించి పలు నిబంధనలు, ప్రగతి, ఇతరత్ర అంశాలు ఆధారంగా కేటాయింపులు ఉంటాయని చెప్పారు. అంతేగాని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒకలా, బీజేపీ ఏతర రాష్ట్రాల్లో మరో విధంగా కేటాయింపులు చేస్తోందనేది అవాస్తవమన్నారు. బడ్జెట్ పేపర్లో ఎక్కువ పెట్టుకుని కేంద్రం తక్కువ ఇస్తుందని బదనాం చేస్తున్నారని ఆక్షేపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఈటెల ధ్వజమెత్తారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం నడుస్తోంది. దీక్షా దివాస్ విషయంలో ఇద్దరి మధ్య ఈ వార్ మొదలైంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన నవంబర్ 29వ తేదీన దీక్షా దివాస్ నిర్వహిస్తున్న సందర్భంగా కవిత ట్వీట్ చేశారు. అయితే ఇది దీక్షా దివాస్ కాదు, దగా దివాస్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్ చేయడంతో కవిత తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ద్రోహులకు అడ్డా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని ఇస్తామని చెప్పి వెనక్కి తగ్గి రాష్ట్ర ఏర్పాటుపై కాలయాపన చేసినందుకే వేలాది మంది తెలంగాణ యువకులు రాష్ట్ర సాధన కోసం బలిదానం చేశారు అంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్, షర్మిల వ్యవహారం అంతా రాజకీయ డ్రామా అని సంగారెడ్డి ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. అవగాహనతోనే మూడు పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. షర్మిల ప్రజా సమస్యలపై పోరాటం చేస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. షర్మిల బీజేపీకి లాభం చేకూర్చేందుకు రాజకీయం చేస్తుందా లేక టీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చేందుకు పనిచేస్తుందా అని అనుమానం వ్యక్తం చేశారు. వీళ్లంతా కలిసి తెలంగాణలో ఓటు బ్యాంక్ చీలిక రాజకీయాలు తెస్తున్నారని విమర్శించారు. పడుకున్న కేసీఆర్ను లేపి తన్నించుకుంది కాంగ్రెస్ పార్టీ వాళ్లే అన్నారు. ఇప్పుడు తన్నించుకున్న వాళ్లే కేసీఆర్ పార్టీలో చేరారన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ దెబ్బతిందని తెలిపారు. టీఆర్ఎస్ నేతలకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్కు సంబంధించిన కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నోటీసులు ఇచ్చింది. ఢిల్లీలో జరిగే విచారణకు హాజరు కావాలని సూచించారు. అరెస్ట్ అయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాస్ మంత్రి కమలాకర్తో టచ్లో ఉన్నట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. తనకు ఉన్న పరిచయాల ద్వారా గ్రానైట్ వ్యవహారాలకు సంబంధించిన కేసులో ఉపశమనం వచ్చేలా శ్రీనివాస్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కరీంనగర్లోని మంత్రి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. శ్రీనివాస్తో సంబంధాలు, ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలపై గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర వాంగ్మూలం నమోదు చేసేందుకే నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. దాదాపు 48,000 సంవత్సరాలుగా మంచు కిందే ఉండిపోయిన అరుదైన వైరస్ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఎకూచి అలాస్ సరస్సులో 1,000 ఏళ్లుగా గడ్డకట్టుకుపోయి ఉన్న మంచు నుంచి 1 వైరస్ నమూనాలను ఐరోపా శాస్త్రవేత్తలు వెలికితీశారు. వీటిని 13 రకాల సూక్ష్మ జీవులుగా వర్గీకరించారు. వీటికి జాంబీ వైరస్ అని పేరు పెట్టారు. 1,000 ఏళ్లుగా ఇవి మంచులో కప్పిపెట్టి ఉన్న మరో జీవికి సోకే స్థితిలోనే ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో పాండోరా వైరస్, ఎడోమాగా పిలిచే సూక్ష్మజీవి అత్యధికంగా 48,500 ఏళ్ల నాటిదని నిర్ధారించారు. 2013లో ఇదే బృందం దాదాపు 30,000 ఏళ్ల నాటి వైరస్ను గుర్తించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా పురాతన హిమఖండాలు కరిగిపోవడంపై శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వాటి కింద నిద్రాణంగా ఉన్న సూక్ష్మజీవులపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియదని పేర్కొంటున్నారు. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా, ట్రెండ్ సెట్ చేయాలన్నా మా తర్వాతే ఎవరైనా అంటోంది ఆర్ఆర్ఆర్ టీమ్. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఆర్ఆర్ఆర్. ఎన్నో రికార్డులు సృష్టిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కూడా అవార్డులు అందుకుంది. ఇప్పటికే సటర్న్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డు అందుకుంది. ఇప్పుడు రాజమౌళి టీం ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డు పడింది. RRR మరోసారి ఇదే కేటగిరీలో సన్సెట్ సర్కిల్ అవార్డు గెలుచుకుంది. 4 ఇతర ఇంటర్నేషనల్ అవార్డ్స్లో నామినేట్ అయిన RRR ఫైనల్గా విన్నర్గా నిలిచింది. ఈ పురస్కారం రావడం పట్ల RRR టీం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా జెక్ అన్న టీంకు సినీ జనాలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే బ్రేక్ దర్శన వేళలను మారుస్తున్నట్లు టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు. రాత్రిపూట వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ మార్పులు గురువారం నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చేస్తున్నట్లు వివరించారు. నెల రోజుల పాటు ఈ విధానాన్ని పరిశీలించి ఫలితాలను బట్టి తుది నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లు ఉన్న భక్తులు ప్రస్తుతం ఉదయం 6 గంటలకు స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇకపై దీనిని ఉదయం 8 గంటలకు అనుమతిస్తారు. ఉదయం 10:30 నుంచి జనరల్ బ్రేక్ దర్శనం ప్రారంభిస్తారు. తాజా నిర్ణయంతో సామాన్య భక్తులు వేచి ఉండే సమయం తగ్గనుంది. భక్తులు ఏ రోజుకా రోజు తిరుమలకు చేరుకొని బ్రేక్ దర్శనం చేసుకునే అవకాశం ఉందని, ఫలితంగా తిరుమలలో గదులపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మూడో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత్పై 3 వన్డేల సిరీస్ ని న్యూజిలాండ్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి వన్డేను కివీస్ గెలుచుకోగా మిగిలిన 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం. మూడో వన్డే మ్యాచ్లో ఇంకో 2 ఓవర్ల ఆట జరిగి ఉంటే డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం న్యూజిలాండ్ విజయం సాధించేది. కానీ వర్షం రావడంతో మ్యాచ్ 18 ఓవర్ల వద్దే నిలిపేశారు. అప్పటికీ కివీస్ 104/1 స్కోర్తో ఉంది. డక్వర్త్ అమలు చేయాలంటే వన్డేల్లో ఒక్కో ఇన్నింగ్స్లో కనీసం 20 ఓవర్ల ఆట జరిగి ఉండాలి. కానీ వర్షం ఆగకపోవడంతో మూడో వన్డేను రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు ప్రకటించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 219 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. ఇంతకుముందు జరిగిన T20 సిరీస్ కూడా ఇలానే వర్షం కారణంగా అంతరాయాలతోనే భారత్ 1-0 తేడాతో సొంతం చేసుకుంది. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్పై బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్స్టాపబుల్ టాక్ షో ఎంత పాపులర్ అయిందనేది అందరికీ తెలిసిందే. 1 టాక్ షోగా ఇది నిలిచింది. దాంతో అదే ఉత్సాహంతో సీజన్2ను ఇటీవలే ప్రారంభించారు. పరువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేదిక ద్వారా తమకి సంబంధించిన అనేక విషయాలను పంచుకుంటున్నారు. December 2 మరో ఎపిసోడ్ను స్ట్రీమింగ్ చేయనున్నారు. తెలుగు సినిమా చరిత్రలో దర్శకులుగా నిర్మాతలుగా లెజెండ్స్ అనిపించుకున్న రాఘవేంద్రరావు, కోదండ రామరెడ్డి, సురేష్ బాబు, అల్లు అరవింద్ ఈ ఎపిసోడ్లో తమ మనోభావాలను ఆవిష్కరించనున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దర్శకులు రాఘవేంద్రరావు, కోదండ రామరెడ్డి భారీ విజయాలను అందించారు. అప్పట్లోనే కొత్త రికార్డులను నమోదు చేశారు. ఇక నిర్మాతలుగా సురేష్ బాబు, అల్లు అరవింద్ తెలుగు సినిమాను కొత్త దారుల్లో పరుగులు తీయించారు. ఈ 4 ప్రముఖులను ఒకే వేదికపై చూడడం అరుదైన విషయమే. ఇది వాల్టీ న్యూస్ 20. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.